పారని యుక్తి ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఉండేవాడు ధనవంతుడైనందుకు ఆయన దాన ధర్మాలు విరివిగా చేసి గొప్ప దాత అన్న కీర్తి సంపాదించుకున్నాడు పొరుగుల్లో ఇంకొక ధనికుడుండేవాడు అయితే ఆయన పరమలోభి అందుచేత దాతను మెచ్చుకున్న నోటితోనే జనం లోభిని చెడ తిట్టేవారు తనకు వచ్చిన ఈ అపఖ్యాతిని ఎలాగైనా పోగొట్టుకోవాలని లోభికి తోచింది ఆయన వద్ద విశ్వాస పాత్రుడైన ఒక నౌకరు ఉన్నాడు ఏదైనా ఉపాయం ఆలోచించమన్నాడు మీరు గొప్ప దాత అని లోకం చేత అనిపించడం సాధ్యం కాదు కానీ దాతగా మీరు తెచ్చుకున్న పొరుగూరి పెద్ద మనిషిని సులువుగా మోసగించవచ్చు ఆయనను ఒకనాడు మన ఇంటికి అతిథిగా పిలవండి ఆయన మన ఇంట్లో ఉన్న సమయంలో నేను రకరకాల వేషాలు వేసుకుని అడుక్కోవడానికి వస్తాను ఆయన చూస్తూ ఉండగా నాకు ప్రతిసారి నూరేసి వరహాలు దానం ఇవ్వండి ఆ దెబ్బతో ఆయన నిర్ఘాంతపోయి కనిపించిన వారికందరికీ మీ దాతృత్వం గురించి చెబుతాడు కానీ ఖర్చు కాకుండా మీకు కూడా బోలినంత కీర్తి వచ్చేస్తుంది అని నౌకరు లోభికి సలహా ఇచ్చాడు నీ ఆలోచన బేషుగ్గా ఉంది రేపే ఆయనను భోజనానికి రమ్మందాం ఈ సాయంకాలం నువ్వు వారి గ్రామం వెళ్ళి రేపు ఉదయమే మన ఇంటికి రమ్మను అన్నాడు లోభి నౌకరు దాత ఉండే గ్రామానికి వెళ్ళి ఆయనతో అయ్యా మా యజమాని గారు రేపు ఉదయానికల్లా తమరిని అతిథిగా వచ్చేయమన్నారు అని విన్నవించుకున్నాడు మీ యజమాని పిల్లికి బిచ్చం పెట్టడని ప్రతీది కదా నన్ను రేపు అతిథిగా పిలవడంలో ఆయన ఉద్దేశమేమిటి ఏమిటి విశేషం అని దాత లోపి యొక్క నౌకరును అడిగాడు అయ్యా మా యజమానిని గురించి అందరూ అనుకునే మాటలను మీరు నమ్మినట్టున్నారు అసలు సంగతి చెబుతాను వినండి ఆయన చాలా గొప్పదాత మామూలు బిచ్చగాళ్లకు కూడా ఆయన నూరు వరహాలకు తక్కువ ఇవ్వడు అయితే ఆయన చేసేది గుప్త దానాలు మూడో కంటి వాడికి తెలియవు ఎందుకు రేపు మీరే చూస్తారుగా ఇక మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించడంలో విశేషమేమిటంటే ఇప్పటి వరకు ఆయన చేసిన దానాలతో లక్ష్య పూర్తి అయింది అందుకని ఆయన రేపు గుడిలో అభిషేక్ చేయిస్తున్నారు ఆ సందర్భంలో ఒక తగిన మనిషికి భోజనం పెట్టాలని కూడా ఆయన నిశ్చయించుకున్నారు ఈ ప్రాంతాల ఆయనతో సరితూగల దాత మీరే గనక మిమ్మల్ని తప్పక రమ్మని చెప్పమన్నారు అన్నాడు లోబి పంపిన నౌకరు దాత కొంచెం సేపు ఆలోచించి సరే రేపు పెందలాడే వస్తున్నానని మీ యజమానితో చెప్పు అన్నాడు నౌకరు లోభి వద్దకు తిరిగి వచ్చి తాను చెప్పిన మాటలన్నీ ఆయనతో చెప్పాడు మర్నాడు దాత లోభి ఇంటికి వచ్చాడు తమరు వెంట నౌకరైనా లేకుండా వచ్చారేమిటి అన్నాడు లోభి చిన్న పని ఉండి మా నౌకరు దిగబడిపోయాడు ఆ పని పూర్తి కాగానే వాడు వస్తాడు లిండి అన్నాడు దాత చూశారా నేను ఇప్పటికీ లక్ష వరహాలు దానం చేసి ఉన్నానన్న సంగతి మా నౌకరు మీకు చెప్పేశాడట నా దానాల గురించి ఇతరులకు తెలియడం నాకు సుతరాము ఇష్టం లేదు సుమండి దాన ధర్మాలు చేయడం ప్రధానం కానీ నాకు కీర్తి ప్రధానం కాదు అందుచేత నా రహస్యం మీరు మరెక్కడా బయట పెట్టకండి అన్నాడు లోభి లోభి వద్ద ఉండే నౌకరు తన యజమానితో బాబు నేను గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించి వస్తాను అని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత వాడు ఒక ముసలి బిచ్చగాడి వేషం వేసుకుని తన యజమాని ఇంటికే వచ్చాడు దాతతో మాట్లాడుతూ ఉండిన లోభి తన పక్కన పెట్టుకుని ఉన్న సంచిలో నుంచి నూరు వరహాలు తీసి దానం చేశాడు ముసలి బిచ్చగాడు వెళ్ళిపోయిన కాసేపటికే ఒక బైరాగి వచ్చాడు వాడికి కూడా లోభి నూరు వరహాలు ఇచ్చి పంపాడు అది మొదలు భోజనాల వేళ అయ్యే లోపల ఒక మూగవాడు ఒక గుడ్డివాడు ఒక దాసరి ఒక యాత్రికుడు ఒక బుడబుక్కలవాడు ఈ విధంగా పది మంది వచ్చారు లోభి అందరికి నూరేసి వరహాలు ఇవ్వటమే గాక తన నౌకరు చాకచౌక్యంతో ఇన్ని వేషాలు మార్చి రావడం మెచ్చుకున్నాడు దాత లోబితో మీ వంటి దాతను నేను ఎక్కడా చూడలేదు వినలేదు ఈరోజే మీరు పదివేల వరహాలు ధర్మం చేసినట్టుంది అన్నాడు లేదండి పది మంది వచ్చారు పది నూర్లు దానం చేశాను ఇది నాకు పరిపాటేలేండి అన్నాడు లోభి లోభి నౌకరు తన మామూలు వేషంలో వచ్చాడు వాడు తన యజమానితో అయ్యా లక్ష పూజ అభిషేకం ఇప్పుడే పూర్తి అయ్యాయి ఇదిగో ప్రసాదం తెచ్చాను అని చెప్పి పల్లెంతో సహా ఇంట్లోకి వెళ్ళాడు కాసేపటికి లోభి కూడా లోపలికి వెళ్ళి నౌకరుతో నాటకం మా బాగా ఆడావు ఏది మన సొమ్ము అన్నాడు ఇదిగో చూసుకోండి ఐదు వందలు అంటూ నౌకరు లోభికి డబ్బు మూట ఇచ్చాడు ఐదు వందలేమిటి నేను నీకు వెయ్యి వరహాలిస్తేనిగా అన్నాడు లోభి లేదండి నేను ఐదు సార్లే వచ్చాను మీరు నూరేసి ఇచ్చారు అన్నాడు నౌకరు మరి పది మంది వచ్చారే నువ్వు ఐదు సార్లే వస్తే మిగిలిన ఐదు సార్లు వచ్చిన వాళ్ళెవరు అని లోభి ఆందోళన కొద్దీ గట్టిగా అడిగాడు వాడు మా నౌకరు అయి ఉంటాడు లెండి అని దాత గొంతు వినిపించింది యజమాని నౌకరు లోపల మాట్లాడుకునే సమయంలో ఆయన చల్లగా లోపలికి వచ్చి సంభాషణ అంతా విన్నాడు మా నౌకరు కూడా ఇక వచ్చేస్తాడు వాడు కూడా మంచి నమ్మకస్తుడే లెండి మీరిచ్చిన ఐదు వందలు ఎక్కడికి పోవు అన్నాడు దాత లోబి ఆశ్చర్య అవమానాలతో కుంగిపోయి ఏమీ అనలేక కొయ్యబారి పోయాడు కథ సమాప్తం శుభం